आंध्र प्रदेश सोशल स्टडीज फोरम निर्वहिस्तुन्नटुवंटि वर्चुअल ऑनलाइन क्लासेस की इच्चेसिनटुवंटि विद्यार्थिनी विद्यार्थुलु वारी तल्लिदंडुलु उपाध्यायुनि उपाध्यायुलु प्रधान उपाध्यायुलु विद्या व्यवस्थनु सपोर्ट चेस्तुन्न प्रति ओक्करिकि वंदनालु। ఈ రోజు మనం రష్యాలో సోషలిస్ట్ విప్లవం గురించి తెలుసుకుందాం। జార్ల పాలనలో రష్యా రెండు ఖండాలలో విస్తరించి యూరప్ ఆసియాలలో యూరో ఆసియా శక్తిగా విశాల సామ్రాజ్యంగా ఉండేది। చైనా భారతదేశం తర్వాత 15.6 కోట్ల జనాభాతో మూడవ అతిపెద్ద దేశంగా ఉండేది। దీనిలో రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కుమానియా వంటి పలు దేశాలు ఉండేవి। రష్యన్లలో అధిక శాతం వ్యాపారంతో జీవనోపాధి పొందేవారు। భూమిపై నియంత్రణ విషయంలో ఫ్యూడల్ భూస్వాములకు రైతాంగానికి మధ్య ఘర్షణలు తలెత్తుతూ ఉండేవి। భూముల్లో అధిక భాగం ఫ్యూడల్ భూస్వాముల కింద ఉండేవి। రైతాంగంలో అధిక శాతం తాము సాగు చేస్తున్న భూమికి అద్దె చెల్లించేవాళ్ళు। ఇతర నియంతల మాదిరిగానే జార్ నికోలస్ II కూడా తన విశాల రష్యా సామ్రాజ్యాన్ని సైన్యం పాలనాధికారుల సహాయంతో పాలించాడు। అయితే ప్రపంచ యుద్ధం వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది। మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సైన్యం రష్యాకు ఉండేది। అయితే 1917 నాటికి 20 లక్షల సైనికులు పౌరులు చనిపోయి మొదటి ప్రపంచ యుద్ధంలో అత్యధిక ప్రాణ నష్టం సంచరించినటువంటి దేశంగా రష్యా మిగిలింది। యుద్ధ రంగానికి ఆహారాన్ని మళ్ళించడం వల్ల పట్టణాల్లో ఆహార కొరత ఏర్పడింది। 1917 మార్చి 8వ తేదీన సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో 10,000 మంది మహిళలు నిరసన ఊరేగింపు చేపట్టారు। వారు రొట్టె శాంతి కావాలని కోరారు। ఈ నిరసనలో మహిళలతో పాటు కార్మికులు కూడా చేరారు। రాజధానిలోని ఈ నిరసనలతో కంగారు పడిపోయినటువంటి జార్ నికోలస్ II నిరసనకారులను అణచివేయమని అవసరమైతే కాల్పులు జరపమని ఆదేశించాడు। రెండు రోజుల్లో పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే జార్ నికోలస్ II పరారీ అయ్యేంత వరకు పరిణామాలు సంభవించాయి। జార్ నికోలస్ II పరారీ అవడంతో రాచరికానికి చెందినటువంటి రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు। దీనిని 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవం లేదా మార్చ్ విప్లవం అని కూడా అంటారు। తర్వాత ఇంతకంటే పెద్ద విప్లవం 1917లో సంభవించింది। ఇది అనుకోకుండా జరిగింది కాదు। జార్ పదవీచ్యుతుడైన తర్వాత రష్యాను పాలిస్తున్న ఉదారవాదులు రాచరిక కుటుంబాల వాళ్ళు పితృభూమి గౌరవాన్ని కాపాడటానికి యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించారు। యుద్ధంలో ఓటమల వల్ల ఆర్థిక కొరత వల్ల సాధారణ ప్రజానీకం విసిగిపోయి యుద్ధాన్ని వ్యతిరేకించారు। వాళ్ళు సోవియట్లుగా పిలువబడేటటువంటి సంఘాలుగా ఏర్పడ్డారు। సైనికులు పారిశ్రామిక కార్మికులు గ్రామీణ ప్రాంత ప్రజల చేత ఏర్పరిచిన సోవియట్లు సాధారణ ప్రజల శక్తిని వెల్లడి చేశాయి। రష్యా కమ్యూనిస్ట్ పార్టీలో బోల్షివిక్కులు అనే ఒక బృందం వీటికి దిశానిర్దేశం చేసింది। బోల్షివిక్కులకు వ్లాడిమిర్ ఇల్లిచ్ ఉలియనోవ్ లెనిన్ నాయకత్వం వహించాడు। షరతులు లేని శాంతిని వెంటనే నెలకొల్పాలి, భూమిని అంతటిని జాతీయం చేసి దానిని రైతాంగానికి పంచిపెట్టాలి, ధరలను నియంత్రించాలి, అన్ని కర్మాగారాలు బ్యాంకులను జాతీయకరణ చేయాలి వంటివి సోవియట్ల డిమాండ్లు।
ఈ డిమాండ్లను చేపట్టడం వల్ల రైతాంగం కార్మిక సైనిక సంఘాలు వీరందరూ సోవియట్లలో చేరి బోల్షివిక్కులు వీరి విశ్వాసాన్ని చోరగొనేలా చేయగలిగింది ఈ సోవియట్లలో రైతులు కార్మికులు సైనిక సంఘాలు చేరారు అంటే వారి ఆ డిమాండ్లు వారిని ఆకర్షించాయి తాత్కాలిక ప్రభుత్వం నుంచి 1917 అక్టోబర్ నవంబర్ బోల్షివిక్కుల నాయకత్వంలోని సోవియట్లు అధికారాన్ని చేజిక్కించుకొని యుద్ధానికి అంతం పలకడానికి భూమిని పునఃపంపిణీ చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాయి రష్యా రాచరికవాదుల తెల్ల సైన్యం కమ్యూనిస్టు వ్యతిరేక సైనికులు బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా జపాన్ ఇలా సహాయంతో పౌర యుద్ధానికి దిగడంతో రష్యాలో వెంటనే శాంతిని నెలకొల్పలేకపోయారు 1920 నాటికి ఈ శక్తులన్నీ ఓటమి పాలయ్యాయి బోల్షివిక్కులు రష్యన్ సామ్రాజ్యం ముగిసిందని ప్రకటించి దాని కింద ఉన్న దేశాలు స్వతంత్రంగా ఉండడానికి అవకాశం కల్పించారు అయితే 1924 లో రష్యా సోవియట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్కుల సమాఖ్యలో యుఎస్ఎస్ఆర్ లో లోగడ జార్ సామ్రాజ్యంలో ఉన్న దేశాలన్నీ చేరడానికి అంగీకరించాయి దీనితో ఫ్యూడల్ భూస్వాములు రాజులు పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించడానికి ఒక బృహత్ ప్రయోగం మొదలైంది ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని నిర్మిస్తూనే అసమానతలు పుట్టుక లింగం భాష వంటి ప్రాతిపదికన లేని వివక్ష లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి రష్యా యుఎస్ఎస్ఆర్ ప్రయత్నించింది అదే కాలంలో అధికారంలోకి స్టాలిన్ వచ్చారు 1924 లో లెనిన్ చనిపోయిన తర్వాత స్టాలిన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయ్యాడు తరువాత దశాబ్దాలలో అతడు తన పూర్తి నియంత్రణను సాధించుకొని వ్యతిరేకత అన్నది లేకుండా చేసుకున్నాడు ఎవరు శాసించడానికి లేని అధికారంతో సోవియట్ రష్యాని బలమైన ఆర్థిక శక్తిగా మలిచాడు 1928 లో రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టాడు అందువల్ల రష్యా ప్రణాళికబద్ధమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని చేపట్టగలిగింది ఇది వేగవంతమైనటువంటి పారిశ్రామికీకరణ వ్యాపార రంగంలో భూముల ఏకీకరణ అనే జోడు విధానాలను అవలంబించింది జోసెఫ్ స్టాలిన్ నాయకత్వంలోని రష్యా చిన్న పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ఉమ్మడి క్షేత్రాలలో చేరేలా బలవంతం చేసి చిన్న రైతాంగ ఉత్పత్తికి స్వస్తి పలకాలని ప్రయత్నించింది ఈ క్షేత్రాలు గ్రామంలోని భూములు పరికరాలు యంత్రాలు పశువులను అన్నింటినీ ఉమ్మడి సొత్తుగా చేశాయి అందరూ కలిసి వ్యాపారం చేసి ఉత్పత్తిని సభ్యులు పంచుకునేవారు చిన్న కమతాల వ్యాపారాన్ని విడిచిపెట్టి ఆధునిక పద్ధతులు యంత్రాలను ఉపయోగించుకునేలా పెద్ద కమతాల వ్యాపారానికి మారాలన్నది వీరి ప్రధాన ఉద్దేశం దీనిని వేలాది మంది రైతాంగం ప్రత్యేకించి పెద్ద రైతులు వ్యతిరేకించారు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళను జైలు పాలు చేశారు విదేశాలకు పంపించేశారు మరణ శిక్షలు కూడా విధించారు అనేక మంది పెద్ద రైతుల్ని చంపివేశారు ఈ కారణంగా 1929 30 సంవత్సరాలలో తీవ్రమైనటువంటి కరువు ఎదురయ్యి చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు మొదట్లో వ్యాపార ఉత్పత్తి తగ్గిన తర్వాత అది పెరిగి అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో పారిశ్రామికీకరణను యుఎస్ఎస్ఆర్ సాధించింది పరిశ్రమలు అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి అక్కడ స్వేచ్ఛా మార్కెట్కి అనుమతి లేదు పారిశ్రామిక ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మేవాళ్ళు అప్పుడు తక్కువ ధరకు వినియోగదారుకి వస్తువులు చేరతాయి అయితే వేగవంతమైనటువంటి నిర్మాణం వల్ల పని పరిస్థితులు సరిగా ఉండేవి కావు
మాగ్నిటోగోర్స్క్ అనేటటువంటి పట్టణంలో 3 సంవత్సరాలలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు. కార్మికుల జీవన పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి. మొదటి సంవత్సరంలోనే ఉత్పత్తి 550 సార్లు నిలిచిపోయింది. ఇళ్ల విషయాలకు వస్తే చలికాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు తక్కువగా ఉండేవి. ప్రజలు 4 అంతస్తులు కిందికి దిగి బజార్లో అవతల వైపు ఉన్నటువంటి మరుగుదొడ్లలోకి పరిగెత్తవలసి వచ్చేది. అంటే కార్మికులు కనీస సౌకర్యాలు కూడా పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. విస్తరించిన విద్యా విధానాన్ని రూపొందించారు. కార్మికులు రైతాంగం విశ్వవిద్యాలయాలలోకి ప్రవేశించే ఏర్పాట్లు చేశారు. మహిళా కార్మికుల కోసం ఫ్యాక్టరీలలో శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో ప్రజారోగ్యం సంరక్షణ కల్పించి కార్మికులకు ఆదర్శ గృహ వసతిని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం దగ్గర పరిమితమైన వనరులు ఉండడంతో ఇవన్నీ అసమగ్రంగా ఉండేవి. యుఎస్ఎస్ఆర్ పౌరులందరికీ పూర్తి ఉపాధి కల్పించగలిగింది. వాళ్ళ జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచగలిగింది. అందరికీ అక్షరాస్యత ప్రాథమిక విద్యను అందించగలిగింది. ఇదే కాలంలో పాశ్చాత్య ప్రపంచం తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఈ ఆర్థిక మాంద్య పరిస్థితుల గురించి మనం తీవ్ర ఆర్థిక మాంద్యం అనేటటువంటి ఒక వీడియోలో ఉన్నాయి, వాటిని బాగా గమనించండి. కర్మాగారాలు మూతపడటంతో లక్షలాది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ పరిస్థితి మిగిలిన ప్రపంచం అంతా ఎదుర్కొంటూ ఉంది. ఫ్యాక్టరీలు మూతపడటంతో తమ ఉత్పత్తులకు గిరాకీ లేక వేలాది రైతులు తమ సరుకుల ధరలు తీవ్రంగా పడిపోవడం చూశారు. ఈ తీవ్ర మాంద్యం ప్రభావానికి గురికాకుండా ఉండడం యుఎస్ఎస్ఆర్ గొప్పగా భావించింది. అంతర్జాతీయ మార్కెట్తో యుఎస్ఎస్ఆర్ అనుసంధానమై లేనందువల్ల ఈ మాంద్యం నుంచి తప్పించుకోగలిగింది. మనకు పరీక్షల్లో ఈ ప్రశ్న తరచూ అడుగుతూ ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను ప్రారంభించడం, అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానం కాకపోవడం వల్ల ఆర్థిక మాంద్యం నుంచి రష్యా తప్పించుకోగలిగింది. అంతేకాకుండా అక్కడ ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక విధానాన్ని అమలు చేస్తున్నారు. ఏమి ఉత్పత్తి చేయాలో, ఎంత ఉత్పత్తి చేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించేది. దీనివల్ల డిమాండు గిరాకీ మధ్య సమతౌల్యాన్ని అది సాధించగలిగింది. అయితే ఇదంతా కమ్యూనిస్టు పార్టీ దాని నాయకుల చేతిలో అధికారాన్ని కేంద్రీకృతం చేయడం ద్వారా సాధించారు. పౌరులకు సాధారణ ప్రజాస్వామిక స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు. వ్యతిరేకతను బలంతో అణిచివేశారు. ప్రతిపక్ష నాయకులను పెద్ద సంఖ్యలో చంపేశారు. సోషలిస్టు నిర్మాణం జరగాలంటే యుఎస్ఎస్ఆర్ని పడదోయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న పెట్టుబడిదారి శక్తులను ఓడించాలని, అందుకు ఇవన్నీ తప్పవని వారు వాదించేవాళ్ళు. సమానత, జాతి స్వేచ్ఛ వంటి ఆదర్శాల పట్ల నిబద్ధత కలిగినటువంటి ప్రపంచవ్యాప్త ప్రజలందరిలో సోవియట్ రష్యా అనుభవం స్ఫూర్తిని నింపింది. వాళ్ళలో చాలామంది కమ్యూనిస్టులుగా మారి తమ తమ దేశాలలో కమ్యూనిస్టు విప్లవాల కోసం కృషి చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అణిచివేయటం వంటి కమ్యూనిజంలోని కొన్ని విధానాలతో ఏకీభవించకపోయినప్పటికీ భారతదేశానికి చెందినటువంటి ఎంఎన్ రాయ్, రవీంద్రనాథ్ ట్యాగూర్, జవహర్లాల్ నెహ్రూ వంటి మహానాయకులు, తత్వవేత్తలు దానిని కమ్యూనిజం నుంచి ప్రేరణ పొందారు. సోవియట్ రష్యాలో ప్రతిపక్షాన్ని హింసాత్మకంగా నిర్మూలించడం, బహుళ పార్టీ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లేకపోవడం చాలా దారుణమైన విషయం. దీనిని అనేక మంది వ్యతిరేకించారు. జార్జ్ ఆర్వెల్ అనేటటువంటి రచయిత యానిమల్ ఫామ్ అనే తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను సోవియట్ యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఎలా నీరు కార్చిందో చక్కగా చిత్రీకరించడం జరిగింది. దీనిని మీరు
ఒకసారి ఆన్లైన్లో కూడా చదివే ప్రయత్నం చేయండి. ఈ విధంగా రష్యాలో పరిస్థితులు ఉన్నాయి. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం రష్యాలో జరిగినటువంటి బోల్షివిక్ విప్లవం, అందులో లెనిన్ పాత్ర, తర్వాత వచ్చిన స్టాలిన్ తీసుకున్నటువంటి సంస్కరణ చర్యలు, ఆ కాలంలో ప్రవేశపెట్టిన ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాల అమలు, పరిశ్రమలో ప్రోత్సాహం, కార్మికుల యొక్క పరిస్థితులు, అంతేకాకుండా రష్యాలో అమలు చేసినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మొదలగు విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు తీవ్ర ఆర్థిక మాంద్యం అనేటటువంటి విషయం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తీవ్ర ఆర్థిక మాంద్యం, తీవ్ర ఆర్థిక మాంద్యం 1929 సంవత్సరం చివరిలో మొదలైంది. ఇది దాదాపు పోయింది. ఈ చక్రీయ పరిణామాల వల్ల పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగింది, నిజమైన ఆదాయాలు తగ్గి ప్రపంచ వ్యాప్తంగా సాధారణ ప్రజలు, ప్రభుత్వాలు కూడా ప్రభావితమైనాయి. అమెరికా దేశంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో మొదలైనటువంటి పరిణామాలు అనతి కాలంలోనే దాదాపు అన్ని దేశాలను ప్రభావితం చేశాయి. అమెరికాలో నిరుద్యోగులు 25% పెరిగారు, అంటే ప్రతి 100 మందిలో 25 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేక ఇతర దేశాలలో ఈ సంఖ్య 33% దాకా ఉంది. అంటే ఆర్థిక మాంద్యం యొక్క పరిణామం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్టరీలు మూతపడి వాణిజ్యం తగ్గడంతో పట్టణాలు పతనానికి కేంద్రాలుగా మారాయి. అన్ని పట్టణాల్లోనూ నిరుద్యోగం దాదాపు 50% దాకా పెరిగిపోయింది. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గిపోయాయి. 60% దాకా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గాయంటే ఎలా ఉంటుందో ఆనాటి పరిస్థితి ఊహించుకోండి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల లక్షలాది రైతులు పేదవాళ్ళుగా మారారు. వాళ్ళు సాగు చేసేటటువంటి వ్యవసాయ పనులను మానేశారు. వ్యవసాయ ఉత్పత్తులను, పంటలను వేయడం కూడా మానేశారు. ఇప్పటి వరకు ఆధునిక ఆర్థిక విధానం చూసినటువంటి అత్యంత హీనమైనటువంటి ఆర్థిక క్షీణత దీర్ఘకాలంగా ఇదే. దీని సామాజిక పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే పేదరికం పెరిగింది. పెద్ద సంఖ్యలో ఇల్లు లేని వాళ్ళతో నిర్జన ప్రాంతాలుగా అనేక ప్రదేశాల్లో కనిపించాయి. నిర్జన ప్రాంతాలుగా ఎక్కడ చూసినా నిరాశ్రయులైనటువంటి జనం కనిపించారు. అప్పటి నుంచి ఈ క్షీణతకు కారణాల గురించి, దీనిని అధిగమించడానికి గల మార్గాలు పునరావృతం కాకుండా చూసే విధానాల గురించి ఆర్థిక శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు వాదించుకుంటూనే ఉన్నారు. మార్క్సిస్టు ఆర్థికవేత్తలు ఈ రకమైన సంక్షోభాలు పెట్టుబడిదారీ విధాన లక్షణమని, సోషలిజం ఏర్పాటుతోనే వీటిని నిర్మూలించగలమని అంటారు. ఇంకొక వైపున జేఎం కీన్స్ వంటి ఆర్థికవేత్తలు ఆర్థిక విధానం పురోగమించడంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉంటుందని, అది ప్రభావవంతంగా జోక్యం చేసుకోవాలని, అలా జోక్యం చేసుకోకపోతే అది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని అంటారు. ఆర్థిక పరిస్థితి క్షీణించి డిమాండ్ తగ్గినప్పుడు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి ఉపాధిని కల్పించాలి. అలా కల్పించినప్పుడు ప్రజలకు ఆదాయం సమకూరుతుంది, మార్కెట్లో వస్తువులకు గిరాకీ పెరుగుతుంది అని ప్రముఖ ఆర్థికవేత్త కీన్స్ తెలియజేశాడు. ప్రభుత్వ జోక్యం వల్ల పెరిగిన గిరాకీతో ఆర్థిక పరిస్థితి కోలుకుంటుంది అని
జేఎం కీన్స్ అంటాడు. అయితే 1920 నుంచి 30 వరకు పెట్టుబడిదారీ దేశాలు జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేవు. అందువల్లనే ఈ ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం తీవ్ర రూపం దాల్చింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఎఫ్డి రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ న్యూ డీల్ విధానాన్ని ప్రకటించాడు. ఒక కొత్త ఒప్పందాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. దీని ప్రకారం ఆర్థిక మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోవడానికి చర్యలు చేపట్టడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టసాగింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో సైన్యం, ఆయుధాలపై ప్రభుత్వ ఖర్చు పెరిగి కర్మాగారాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. అమెరికాలో ఎంతో అవసరమైనటువంటి సామాజిక భద్రతా విధానాన్ని కూడా రూజ్వెల్ట్ ప్రవేశపెట్టాడు. అందరికీ వర్తించే పదవీ విరమణ పింఛను, నిరుద్యోగ బీమా, వికలాంగులకు, తండ్రి లేని కుటుంబాలకు, అవసరం ఉన్నటువంటి పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలు వంటివి దీనివల్ల సమకూరాయి. అమెరికాలోని సంక్షేమ వ్యవస్థకు ఇది ఒక చట్రాన్ని ఏర్పరిచింది. ఆర్థిక మాంద్యం మొదలు కాకముందు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే ఈ దిశలో బ్రిటన్ కొన్ని చర్యలు చేపట్టింది. నిరుద్యోగ బీమా, వృద్ధాప్య పింఛను పథకాలను బ్రిటన్ ఎప్పుడో ప్రారంభించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి బ్రిటన్ కూడా నిరుద్యోగ వృత్తి, అనారోగ్యానికి ఖర్చులు, ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ వంటి సామాజిక భద్రతా చర్యలను విస్తృతంగా చేపట్టింది. ఇవన్నీ సంక్షేమ రాజ్యం అన్న దానిని ఏర్పరచడానికి దోహదం చేశాయి. దీని ప్రకారం ప్రజలందరికీ కనీస జీవన స్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం, విద్య, శిశు వృద్ధాప్య సంరక్షణ వంటి మౌలిక అంశాలకు ప్రభుత్వం హామీగా ఉండేది. పని చేయగల పౌరులందరికీ ఉపాధిని కల్పించే బాధ్యతను చాలా వరకు ప్రభుత్వం తీసుకుంది. ఈ విధంగా ప్రభుత్వం మార్కెట్ ఆధారిత పెట్టుబడిదారి విధానంలోని ఒడిదుడుకులను తగ్గించడానికి ప్రయత్నించింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో సంపదను కోల్పోయినటువంటి అనేక మంది తమ ఆస్తులను అత్యంత తక్కువ ధరకు అమ్ముకోవడం ప్రపంచంలో అనేక సంఘటనల్లో చూడ అనేక మంది చర్చల్లో మనకు తెలుస్తుంది. ఆహారం కోసం, ఉద్యోగం కోసం అనేక మంది పడికాపులు కాచారు. ఆహారం లేక అనేక మంది చనిపోయారు. సో ఇది ఆర్థిక మాంద్యం గురించి. తర్వాత మనం ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం 13వ పాఠం, 14వ పాఠానికి సంబంధించినటువంటి అనేక విషయాలను మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు పాఠాలకు సంబంధించి, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, నానాజాతి సంతి స్థాపన, నాజీయిజం, ఫాసిజం, జర్మనీ ఉన్నతి, రెండో ప్రపంచ యుద్ధాన్ని ఫలితాలు, ఐక్యరాజ్యసమితి, ఈ మొదలగు విషయాల మీద మనం రష్యా విప్లవం, తర్వాత 1929 తీవ్ర ఆర్థిక మాంద్యం, ఈ విషయాల మీద మనం ఇప్పుడు క్విజ్ నిర్వహించుకుందాం. క్రింది వాటిని జతపరచండి. రష్యా విప్లవం 1945, ఐక్యరాజ్యసమితి 1919, నానాజాతి సమితి 1920, వెర్సైల్ సంధి 1917. కింద ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి గమనించి మీరు లైవ్ చాట్లో ఏబిసిడి మాత్రం టైప్ చేస్తే చాలు, కరెక్ట్గా ఉన్నటువంటి జతపరిచినటువంటి పేరుని, ఆప్షన్ని మనం గుర్తించి అందులో నోట్ చేయండి దయచేసి, ప్లీజ్. కమాన్, రష్యా విప్లవం ఎప్పుడు జరిగింది? ఎస్, 1917. అంటే 1D,
1D ఆప్షన్ ఎక్కడుందో చూడండి, ఏసీలో ఉంది. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1945 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. సో ఆప్షన్ రెండిట్లో ఏలో సిలో రెండు ఏనే ఉంది. నానాజాతి సమితిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1920. సో ఇప్పుడు ఆప్షన్ మీకు వెరీ గుడ్. చాలామంది చక్కగా ఆన్సర్ చేశారు, చాలా మంచి పిల్లలు. చక్కగా మీరందరూ దీనిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంఘటనతో ప్రారంభమైంది? ఆస్ట్రియాపై సెర్బియా యుద్ధం ప్రకటించడం, బ్రిటన్ ఆస్ట్రియాపై యుద్ధం ప్రకటించడం, సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధం ప్రకటించడం, జర్మనీ పోలాండ్పై యుద్ధం ప్రకటించడం. మీరు ఈ ఇన్సిడెంట్స్ని ఆ దేశాలని ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకుంటే ఆస్ట్రియా సెర్బియాలతోనే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. కానీ ఏ దేశం మీద ఏ దేశం యుద్ధం ప్రకటించిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. డి ఆప్షన్ని బాగా గమనించండి, జర్మనీ పోలాండ్పై యుద్ధం ప్రకటించడం ఇది రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. బి ఆప్షన్ పూర్తిగా రాంగు. ఏసీలలో ఆన్సర్ ఉంది, కమాన్ చేయండి. ఎస్సి, సెర్బియా మీద ఆస్ట్రియా యుద్ధం ప్రకటించడంతోనే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. పెట్టుబడిదారి దేశాలు హిట్లర్తో ఏ విధానాన్ని అవలంబించాయి? రాజీ పడడం, సంతృప్తి పరచడం, సహాయపడటం, వాణిజ్య అవసరాలు. సో ఇక్కడ ఆన్సర్ సంతృప్తి పరచడం. జర్మనీపై భౌగోళిక పరిమితులను విధించినటువంటి సమావేశం ఏది? నానాజాతి సమితి సమావేశం, మిత్రరాజ్య కూటమి సమావేశం, వెర్సైల్స్ సమావేశం, ఐక్యరాజ్య సమితి సమావేశం. సో ఆప్షన్ వెరీ గుడ్. చాలామంది చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. ఆన్సర్ ఇస్ సి. ఒట్టోవన్ సామ్రాజ్యం ఏర్పడినటువంటి దేశం ఏది? గ్రీస్, టర్కీ, సెర్బియా, హంగేరి. ఆన్సర్ ఏబిసిడిల్లో టైప్ చేయండి. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని ఆన్సర్ ఎవరు ముందు చేస్తారో చూడాలి. వెరీ గుడ్, చక్కగా చేశారు. వెరీ గుడ్. బి, టర్కీ. వైమర్ గణతంత్రం ఏ దేశానికి సంబంధించింది? రష్యా, ఇటలీ, జర్మనీ. కమాన్ ఆన్సర్. ఏబిసి. వెరీ గుడ్. సి, హిరోషిమా, నాగసాకి నగరాలు ఏ దేశంలో కలవు? అణుబాంబులు ప్రయోగించడం మనం చూసాం. 1945 ఆగస్టు 6 హిరోషిమా, ఆగస్టు 9 నాగసాకి. ఇప్పుడు మనం ఆగస్టు కరెక్ట్గా చెప్పాలంటే ఈ తేదీల్లో రెండో ప్రపంచ యుద్ధం 1945లో చివరి దశలో ఉంది. అమెరికా, రష్యా, జపాన్. హిరోషిమా, నాగసాకి నగరాలు ఎందులో ఉన్నాయి? జపాన్. వెరీ గుడ్. వెరీ గుడ్. సి, మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి పాలైనటువంటి దేశం ఏది? మనం చెప్పుకున్నాం ఆ దేశ భూభాగాల్ని అనేక దేశాలకు పంచడం జరిగిందని కూడా వర్సైల్ సంధిలో చెప్పుకున్నాం మనం. సో ఆ విధంగా చూస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి పాలైనటువంటి దేశం జర్మనీ. మొదటి ప్రపంచ యుద్ధం కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1914-17, 1915-19, 1939-45, 1914-1919. సో ఇక్కడ బాగా చూడండి, 1914-17 రాంగ్ ఆన్సర్, 1915 రాంగ్ ఆన్సర్, 1939-1945 రెండో ప్రపంచ యుద్ధం, 1914-1919 దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. వెరీ గుడ్. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసినటువంటి దేశం ఏది? జపాన్, అమెరికా, ఆస్ట్రియా, ఇంగ్లాండ్. అసలు హిరోషిమా, నాగసాకి నగరాలు జపాన్లో ఉన్నాయి కాబట్టి అది వేయదు. ఆన్సర్ ఏ కాదు, బిసిడిలో ఉంది. ఆన్సర్ కమాన్, కమాన్. బి. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. బి, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తేదీ ఎప్పుడు ప్రారంభం? మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తేదీ 1914 జూలై 28, 1917 ఆగస్టు 1, 1914 సెప్టెంబర్ 1, 1914 మార్చి 1.
సో ఆన్సర్ ఈస్ 1914 జూలై 28 రష్యా విప్లవం జరిగిన సంవత్సరం 1915 1917 1919 1914 ఆన్సర్ ఈస్ బి వెరీ గుడ్ వర్సైల్ సంధి కుదిరిన సంవత్సరం 1914 బి 1915 సి 1919 డి 1929 ఆన్సర్ ఈస్ కమాన్ వెరీ 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 గుడ్ వెరీ గుడ్ చాలా మంది చక్కగా ఆన్సర్ చేస్తున్నారు సి నానాజాతి సమితి స్థాపించబడినటువంటి సంవత్సరం ఏది 1915 1920 1914 1917 నానాజాతి సమితి 1920లో స్థాపించడం జరిగింది సో ఆన్సర్ ఈస్ బి వెరీ గుడ్ చాలా మంది బాగా చేస్తున్నారు ఆ రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైనటువంటి సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది 1939 1929 1935 1914 రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైన సంవత్సరం 1939 మొదటి ప్రపంచ యుద్ధం 1914 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం 1939 నుంచి ఎప్పటి వరకు జరిగింది 1945 ఆగస్ట్ 1919 ఆగస్ట్ 1939 అక్టోబర్ 1945 మార్చ్ ఆన్సర్ ఈస్ వెరీ గుడ్ ఏ 1945 ఆగస్ట్ దురహంకార జాతీయవాదాన్ని ప్రదర్శించిన దేశం ఏది జర్మనీ జపాన్ రష్యా అమెరికా ఈ దేశాల్లో దురహంకార జాతీయవాదాన్ని ప్రదర్శించిన దేశం ఆప్షన్ కమాన్ ఏ వెరీ గుడ్ రెండు ప్రపంచ యుద్ధాల మధ్య వ్యవధి ఎన్ని సంవత్సరాలు ఏ 20 సంవత్సరాలు బి 24 సంవత్సరాలు సి 21 సంవత్సరాలు డి 10 సంవత్సరాలు ఆన్సర్ మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది ఆ మధ్యలో ఉన్నటువంటి కాలం తేడా ఎంత 1919 నుంచి 1939 సో సరిగ్గా చెప్పాలంటే 21 సంవత్సరం తర్వాత ప్రారంభమైంది రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు ఎవరు హిట్లర్ బిస్మార్క్ లెనిన్ ముస్సోలిని రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో చూసినట్లయితే ముస్సోలిని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఉన్నాడు అదేవిధంగా లెనిన్ లేరు రష్యా విప్లవ కాలంలో ఉన్నారు బిస్మార్క్ మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి కూడా అతను పదవిలో కానీ ఉనికిలో కానీ లేరు కానీ ఇక్కడ ముస్సోలిని హిట్లర్లు ఎవరు ప్రధాన కారకుడు అంటే ఇద్దరు కారణమే ప్రధాన కారకుడు అంటే హిట్లర్ ఆన్సర్ ఈస్ ఏ సామ్రాజ్యవాదానికి కారణం పారిశ్రామిక విప్లవం ముడి సరుకుల డిమాండ్ మూలధనం విదేశీ మార్కెట్లు సో ఆన్సర్ సామ్రాజ్యవాదం ప్రారంభమైందే పారిశ్రామిక విప్లవంతో ఇరవయో శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నది ఎవరు కార్ల్ మార్క్స్ హాబ్సన్ అరిస్టాటిల్ ఎరిక్ హాబ్స్బామ్ సో ఇట్లో ఆన్సర్ కమాన్ ఏబిసిడి సో ఆన్సర్ ఈస్ డి కొంతమంది బి కూడా పెట్టారు బాగా చూడండి ఎరిక్ హాబ్స్బామ్ రైట్ ఆన్సర్ డి తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రారంభమైన సంవత్సరం ఇది కూడా మనం ఇప్పుడే చూసాం ఈరోజే 1930 1929 1927 1919 ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం ఆన్సర్ ఈస్ బి వెరీ గుడ్ వెరీ గుడ్ నానాజాతి సమితిని ప్రతిపాదించింది ఎవరు లేదా నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు లెనిన్ అవును కాదు చూస్తూ రండి లెనిన్ కాదు
అబ్రహాం లింకన్ అసలు చూద్దాం. ఉడ్రో విల్సన్, స్టాలిన్, స్టాలిన్ కాదు, అబ్రహాం లింకన్ కూడా కాదు. ఇప్పుడు ఆన్సర్ వెరీ గుడ్, సి. ఆ విధంగా ఏది ఆన్సర్ కాదు ముందు ఎలిమినేషన్ చేసామంటే సరిగ్గా ఆన్సర్ని గుర్తించవచ్చు. ఏఎస్ఎస్ఆర్ ఏర్పాటైనటువంటి సంవత్సరం ఏది? 1924, 1934, 1935, 1945. కమాన్, వెరీ గుడ్. చాలామంది ఆన్సర్ కరెక్ట్గా చేశారు. ఏ డియర్ స్టూడెంట్స్, ఈరోజు సెషన్ని ఇక్కడితో ముగిద్దాం. నిన్న కొన్ని అనివార్య కారణాల వల్ల మన సెషన్ని కంటిన్యూ చేయలేకపోయాం. దయచేసి అందరూ మన్నించండి. తర్వాత రేపటి సెషను యథావిధిగా జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.